మాజీ బూతుల మంత్రి గుడివాడ గడ్డం బ్యాచ్ లేకపోతే గుట్కాల బ్యాచ్ గుట్కాలు నాని లేకపోతే లారీ క్లీనర్లు నాని ఇంకేమన్నా ఏమన్నా అనొచ్చు ఏమన్నా ఇప్పుడేదో మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద మాట్లాడాడు లోకేష్ గారి గురించి చెప్పారు ఆయన మీద కామెంట్ చేశాడు ఓకే నువ్వు లోకేష్ గారు మేము చేసిన కామెంట్స్కి మీ నాయకుడు ఏదో శివమా పులో నిప్పో ఏదో అన్నావు పులి సీఎం జగన్ పులి సీఎం జగన్ పులి అయితే గుట్టుకాలని ఒకటి అడుగుతున్నాను నేను చెప్పు ముఖ్యమంత్రి కాకముందు పాదయాత్రలో ముద్దులు పెట్టిన మీ నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత జిల్లాల పర్యటనకి నియోజకవర్గాల పర్యటనకి వెళ్ళినప్పుడు బార్కెట్లు కట్టి పరదాలు కట్టి ఎందుకు వెళ్తున్నాడు అబ్బా మీ పులి ఏ మీ పులికి భయమా లేకపోతే ప్రజల మోహం చూపించలేకపోతున్నాడా చేసిన వాగ్దానాలు తప్పాడు కాబట్టి పిరుకోడు కాబట్టే బార్కేట్లు కట్టుకొని పరదాలు కట్టుకొని వెళ్తున్నాడు నువ్వేదో పులి పులి జగన్ అంటే పులి కాలేడు గుర్తుపెట్టుకో బార్కెట్లో పెట్టిపోయేవాడు పరదాల తాటం పోయేవాడు పులి కాదు పిల్లి మీ జగన్మోహన్ రెడ్డి వెందల పిల్లి మీ జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో కొడాలని నాని నువ్వేదో పెంచితే పెరగూడు మీ జగన్మోహన్ రెడ్డి అయిపోయారు మీరు ఆల్రెడీ గుర్తుపెట్టుకోండి లోకేష్ గారి గురించి మాట్లాడావు నేను ఒకటే చెప్తున్నాను లోకేష్ గారు లాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి మీ పార్టీలో ఒకరిని చూపిస్తావా చెత్త మురికి మున్సిపాలిటీ చెత్తలాగా పేరకపోయిన మీ పార్టీలో మీ వ్యక్తులు మీ నాయకులు మా చంద్రబాబు నాయుడు గారి గురించి మా లోకేష్ గారి గురించి మీరు మాట్లాడతారు రాష్ట్రాన్ని దోచుకున్నారు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడారు ఇప్పుడే ఎవరు దోసుకుంటున్నారు మూడున్నర సంవత్సరాల నుంచి రాష్ట్రాన్ని లేదా మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరు దోసుకున్నారు రాష్ట్రాన్ని లక్షల కోట్ల రూపాయలు దోసుకుంది ఎవరు సిబిఐ ఈడీ కేసుల్లో ఇరుక్కొని పదహారు నెలలు జైల్లో ఉండి వచ్చింది ఎవరు శుక్రవారం శుక్రవారం కోర్టు మెట్లు ఎక్కేది ఎవరు మీరు కాదా